जनकात्मजा कुचतटी श्रीगंधपुंगोल्ल सद्वक्षो वीधि मुदारमाश्रित मुनि प्रादुर्भवा कल्पकं ब्रह्मेशान मुखामरस्तु तमजं ब्रह्मांड भंडाधिपो वंदे कोसल कन्यका सुतमघं वारासि गर्वापगं वारासि गर्वापगं भक्तापाय भुजंग गारुडमणि त्रैलोक्य रक्षामणि गोपीलोचन जालगंबुदमणि सौंदर्य मुद्रामणि कांतामणि रुक्मिणी घनकुजद्वंदैकभूषामणि श्रेयो देव शिखामणि द्विशतनो गोपाल समुद्र राज तनयाम श्रीरंग धामेश्वरी दासी भूत समस्त देव वनिता लोकैक दीपंकुराम श्रीमन्मंद कटाक्षलब्ध विभव ब्रह्मेन्द्र गंगाधरा त्रैलोक्य कुटुंबिने सरसिजा वंदे मुकुंद प्रिया आंजनेय मति पाटलाननम कांचना गमनीय विग्रह पारिजात धर्मूल वासिन भावयामि पवमान नंदन यत्र यत्र रघुनाथ कीर्तन तत्र कृतमस्तकांजलिं बाष्पवारि परिपूर्ण लोचनम मारुति नमद राक्षसांतकं पाषंडद्रुम षंडदावदहन शार्वाकशैलासनिहि बौद्धध्वंद निरासवासरपति जैनेभ कंठीरवः मायावादि भुजंग भंग गरुड त्रैविद्य चूडामणिः श्रीरंगेश जयध्वजो विजयदे रामानुजोऽयं मुनिः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमगल्मषं पराशरात्मजं वंदे सुगदातं तपोवनं सुगदातं तपोनिधिं गोविंद सुंदर पदांबुज मग्न चित्तो मंदाकिनी दुलित मंजुलवाक्र वृत्या लोकं समस्त मकरोधवधूत पापं तं वेंकटाख्य गुरुमात्मनि भावयामः संसार तापानल दग्ध भावा समागम
लगायावलोक्य सज्जगा भवन्ति बोधाम्बुदशेखहृष्टा तौ मे गुरुर्वेङ्कटदेशिका। नारायणं विनवनीरजमत्तभृङ्गम् भक्तिप्रपत्ति सरसीचर राजहंसम् पौराणिक प्रथम उत्तम तत्त्वबोधम् श्रीनिवास गुरुकुन्दमाश्रयेकम् श्रीविष्णुपाद सरसीज चरन्मिलिन्दम् दण्डोषित श्रुति मुखाद्यखिलैक शास्त्रम् वेदांत तत्व विपुणार्थ रहस्य बोधम् श्री विष्णुदास गुरु से जगमात्रयेकम् తేజము విద్యాతిశయము నైపుణ్యము పాది
కలిగిన భాగ్యలు సుదులంబరములు మాతా నీ కారుణ్యము చేతని సమకూరు గల సరసి ఆలయ వీర సాగర తనయ సరసి ఆలయ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండును హేయ గుణరహితుండును సమస్త కళ్యాణ గుణ పరిపూర్ణుండును లక్ష్మీ సహితుండైన శ్రీమన్నారాయణునకు నమస్కరించి మవ్వ వంశ భయపారావార సుధాకరుండును శ్రీ భాష్యకార సమాజ స్థాపకుండును అనేక హరి కథా నిర్మాణ దక్షుండును మన్మాతామహులైన మహర్షి శ్రీ వెంకటదాస స్వామి వారియు మాతామహి అయిన రాధమంబల దివ్య చరణార బిందంబులు హృదయంబున పదిలపరచి తర్క వేదాంత విశారదులైన శ్రీనివాస విష్ణుదాస గురుచంద్రుల పాదంబులు ధ్యానించి నిరంతర రామాయణ పఠనశీలుండును సత్య సంకల్పుండునైన వెంకటాచలపతి గురుదేవులకు పాదంబులకు నమస్కరించి తనుజుండైన రామప్రసాదు గారికి నమస్కరించి మన్మాతామ మరియ జనకపాదులకును తల్లి గారికిని పిన తల్లిగారులకును క్రమంబున నమస్కరించి భావగారులను ప్రస్తుతించి సభాసదులను గునియాడి మహాభారతం వునందలి విరాట పర్వాంతర్గత ఉత్తర గోగ్రహణం వునకు కథాక్రమం పెట్టిదని ఉత్తర గోగ్రహణము అంటే ఆ విరాట పర్వంలో రెండు భాగములుగా ఒకటి కౌంతేయ అజ్ఞాతవాసం అని తరువాత కేవలము అర్జునుడు పోయి కౌరవ సైన్యాన్ని జయించి వచ్చినటువంటిది ధనంజయ విజయము అంటారు దీనికి ఇంకొక పేరు దాన్నే ఉత్తర గోగ్రహణము ఉత్తరమును ఉన్నటువంటి గోవులను మరలించినటువంటి వృత్తాంతము రెండు భాగములుగా రాశారు తాతగారు అందులో ఆ ఒక 5 సంవత్సరముల క్రిందట అమ్మాయి వివాహం జరిగిన 7 కౌంతేయ అజ్ఞాతవాసం చెప్పాను దైవికంగా అబ్బాయి వివాహం ఈ సంవత్సరం జరిగింది ఆ భాగవతులకు ఎవరికి కూడా నేను అసలు కబుర్లు చేయలేకపోయాను అందరూ సభాముఖంగా మన్నించవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ సంవత్సరము ఆ ఉత్తర గోగ్రహణం కథా విషయంలోకి వెళ్దాము
పరీక్షన్ మహారాజునకు జనమేజయుడు చెబుతూ ఉంటాడు భారతాన్ని. అందులో ఆ ఈ అజ్ఞాతవాసము అంటే చాలా దుర్ఘటమైనటువంటిది. అది ఎలా జరిగినదో ఆయన ఆ పరీక్షన్ నరేంద్రుడు అడిగాడు. సుఖయోగిని అంటే ఆయన మహిత సముజ్వలాకృతులు మహిత సముజ్వలాకృతులు మానధనుల్ జనమాన్యులంగనా సహితముగా ఏమి గతి సమ్యగుపాయ నిగూఢి వృత్తిమై అగితులక ప్రభేజ్యముగన పదమూడగునేడు మత్పితామహులు చరించిరంతయో క్రమంబున నా చెరుగంగ చెప్పుమా. పన్నెండు సంవత్సరములు అరణ్యవాసమైన తరువాత ఒక సంవత్సరం అజ్ఞాతవాసంగా గడిపారు పాండవులు విరాటుని యొక్క నగరంలో. అయితే ఎవరికి కూడా వీరు ఆ పాండవులు ఐదుగురులో గాని ద్రౌపది గాని ఎవరు ఫలానా అని తెలియటానికి వీల్లేదు. అలా తెలిసినట్లయితే మరల పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము విధించుతానని దుర్యోధనుడు చెప్పాడు. కనుక మా తాతలున్నారే ఈ అజ్ఞాతవాసాన్ని ఎలా గడిపారో చెప్పవలసింది అంటే ఆయన క్రమంగా అంతా చెబుతూ ఉన్నారు. అందులో ఆ సంవత్సర కాలం పూర్తయిపోయినది. అట్టి సమయంలో దుర్యోధనుడేసినటువంటి చారులు దేశదేశములు తిరిగి పాండవుల యొక్క జాడ తెలియక పోయి దుర్యోధనునకు విన్నవించారు. అయ్యా మా ప్రయత్నం అంతా చేశాము, పాండవులు ఎక్కడా లేరు. కాని ఆ మత్స్య నగరంలో ఒక విశేషం జరిగింది. మహాబలాఢ్యుడైనటువంటి సింహబలుడు ఒకనొక స్త్రీ నిమిత్తమై ఒక్క రాత్రి గంధర్వులట ఆమె భర్తలు 105 కీచకుల్ని ఉపకీచకుల్ని కూడా ఒక్కరే సంహరించారు. ఆయుధ విశేషములు ఎక్కడా ప్రయోగించినట్లు లేదు అంటే పాండవులు అక్కడ ఉంటారు అని నిర్ధారణ పరిచి ఆ సుశర్మ దక్షిణ గోగ్రహణం చేశాడు. ఆ రెండవ రోజున కౌరవ వాహిని మొత్తము కూడా కదిలి వెళ్లి ఉత్తరమున ఉన్నటువంటి గోవులను మరలించింది. ఏమిటి అంటే ఆ రాజులకు గోవులు అపారమైనటువంటి ధనము, పాండవులు ఉన్నట్లయితే బయటపడతారు లేకపోతే గోధనాన్నైనా పొందవచ్చును అనేటటువంటి భావం చేత అలా చేశారు. అయితే ఆ సుశర్మను మిగిలినటువంటి పాండవులు అర్జునుడు కాక మిగిలినటువంటి వారు 4 వెళ్లి అక్కడ సుశర్మను ఓడించి ఆ విరాటుణ్ణి బంధ విముక్తిని చేశారు. తెల్లవారే వరకు ఇటు ఉత్తరమున ఉన్నటువంటి గోవులను కౌరవ సైన్యం వచ్చి ఆ ఆటగాయించింది. అయితే ఆ ఇందులో స్వామి యొక్క చర్యలు ఆయన చేసినటువంటిది ప్రత్యక్షంగా చేసింది ఏమీ లేదు. అంతా పరోక్షంగా అర్జునునకు దేహమునందు సర్వ విధములా కూడా రక్షగా ఉండి కాపాడినటువంటిది. అయితే పాండవుల యొక్క చరిత్ర అయినప్పటికీ అది పుణ్యకథగా ఎందువలన అంటే ఆ సర్వేశ్వరుడే చెబుతూ ఉన్నాడు పాండవాన్ దృషసే రాజన్ మమ ప్రాణాహి పాండవాహ. ఓ దుర్యోధన నీవు నాకు ప్రబల శత్రువు. ఎందువలన అంటే పాండవులు నా బహిప్రాణములు, పాండవులకు నీవు శత్రువు గనక నాకు కూడా శత్రువు సమానుడవే అని తెగొట్టి చెప్పారు. అంతరంగ భక్తులైనటువంటి ఆ పాండవుల యొక్క చరిత్ర. అయితే ఆ అంతేగాక సిద్ధిర్భవతి వాదేత్ సంశయో అచ్యుత సేవిత న సంశయోస్తి తద్భక్త పరిచర్యార తాత్మన అని పెద్దలు చెబుతూ ఉన్నారు. సర్వేశ్వరుని ఆరాధించినందువలన ఆ మనోభీష్టములు నెరవేరవచ్చు నెరవేరకపోవచ్చునట సంశయం. సర్వేశ్వర భక్తుల్ని ఆరాధించినందువలన ఆ సంశయము ఏమాత్రం లేదు, తప్పనిసరిగా నెరవేరుతది. అదే కులశేఖరాలు వారు కూడా చెప్పారు, త
తద్భృజ్య భృజ్య పరిచారిక భృజ్య భృజ్య భృజ్యచ్చ భృజ్య ఇతి మాం స్మర లోకనాథ అన్నారు. అంటే ఆ సర్వేశ్వర సంబంధము దాసులకు 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 దాసుడను అయినప్పటికీ చాలు అని చెబుతూ ఉన్నారు గనక పాండవులు ఆ స్వామి యొక్క అంతరంగ భక్తులు. అంతేగాక ఆ శ్రీకృష్ణ స్వామి నారాయణుడైతే అర్జునుడు నరముని అని చెబుతూ ఉన్నారు పెద్దలు. కనుక పాండవుల యొక్క చరిత్రే. ఇక ఆ జగత్తులో అనేక రకములైనటువంటి గుణగణములు ఉన్నటువంటి వారిని చెబుతూ ఉన్నారు పెద్దలు. దాతలు ఆ శౌర్యము కలిగినటువంటి వారు, సంగీతంలో చాతుర్యము కలిగిన వారు, ఇలా ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కరిని చెబుతూ ఉన్నారు. అందులో మూర్ఖులని ఇద్దరిని చెప్పారట. మొండి పొట్టు కలిగిన వారు, మూఢులు అంటేనేమో జ్ఞానహీనులు, మూర్ఖులు అంటేనేమో మొండి పొట్టు కలిగిన వారు ఇద్దరు. ద్వావిమౌ పురుషౌ మూర్ఖౌ దుర్యోధన దశాననౌ గోగ్రహణం వనభంగంచ దృష్ట్వా యుద్ధం పునః పునః. ఇద్దరే ఇద్దరు. రావణాసురుడు ఒకడట, ఆంజనేయ స్వామి వెళ్లి ఆ సముద్రాన్ని 100 యోజనముల విస్తీర్ణము కలిగినటువంటి సముద్రాన్ని లంఘించి అక్షకుమారుణ్ణి 80,000 మంది కింకరులను మంత్రి సప్తకాన్ని నరికి ఆ అశోకవనమంతా కూడా భంగం చేసి లంక అంతా కూడా దహించి రావణను ధిక్కరించిన రాఘాటంగా మాట్లాడి ఆ సముద్రాన్ని తరించి యువతలకు వస్తే ఇక 72,000 వెల్లువల వానర సైన్యంతో అనేక విధములైనటువంటి జట్టానుజట్టులు యోధులు, గైడు, గంధమాదనుడు, అంగదుడు, నీలుడు, నలుడు, తారుడు, పనసుడు ఇలాంటి యోధులతో సుగ్రీవ విభీషణులతో కలిసి రామచంద్ర స్వామి లక్ష్మణ సహితుడై యుద్ధానికి వెళ్తే నేనే జయించుతానంటాడట. ఒక్క ఇంద్రజిత్తు రావణుడు ఒకసారి మాత్రం యుద్ధంలోకి వెళ్లి మరలా తిరిగి వచ్చారు. ఇక వీళ్ళిద్దరు తప్పగా ఆ రామరావణ యుద్ధంలో వెళ్లిన వాడే గాని వెనక తిరిగి వచ్చిన వాడు ఎవడు లేడు. వెళ్ళటం అక్కడే ఆ పోటే అయిపోవటం. అలాగే ఆ ఒక్క అర్జునుడు వెళ్లి ఉత్తరుణ్ణి సహాయంగా చేసుకుని సమస్తమైనటువంటి కౌరవ సైన్యాన్ని కూడా పుండు రెగ్గొట్టి విజయ ఢంకా మ్రోగించి తిరిగి వచ్చాడట. అలాంటిది ఆ 7 అక్షోహిణీల సైన్యంతో మహాబలులైనటువంటి ఆ భీమసేనుడు, దృష్టజ్యమునుడు, అభిమన్యుడు, ఘటోత్కచుడు, ఆ మిగిలినటువంటి పాండవులు, ఉప పాండవులు, సాక్షాత్తుగా జగదీశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడితో ధర్మరాజు యుద్ధానికి వెళ్తూ ఉంటే నేనే గెలుస్తానంటాడట దుర్యోధనుడు. కనుక ఆ దుర్యోధనుని యొక్క శక్తి ఏమిటో కేవలము స్వామి పరోక్షంగా ఉండి ఆయన అర్జునునికి వాసటగా ఉన్నాడు ఆ చరిత్ర ఎలా ఉన్నదో పరికించుదాం. ఆ విరాటుడేమో ఆ దక్షిణమునే ఆ రాత్రి అక్కడే గడిపాడు, రాలా తిరిగి రాలేదు. తెల్లవారే వరకు ఆ కౌరవ సైన్యమంతా కూడా వచ్చి ఉత్తరమున ఉన్నటువంటి గోవులను మరల వేశారట. అట్టి సమయంలో గోపాలురు పోయి ఆ ఆయనతో చెబుతూ ఉన్నారు, చూశారు ఎవరున్నారు అక్కడ, ఎవరు లేరు, ఒక్క ఉత్తరుడు మాత్రం ఉన్నాడట యుద్ధానికి, ఈయన చాలడులే అని ఆయన వదిలిపెట్టి వెళ్లారు. మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు. వచ్చి చెబుతూ ఉన్నారట, వినుము తెలిపెద విరాట నందన విశదముగా నీకు చిన్నము తెలిపెద విరాట నందన విశదముగా నీకు నిన్ను గురించి కనికరించి సభగల జనములలోని జనకుడెప్పుడు బలు వినుతి చేసి వినుతు చేసి పలుకునుగా ఉన్న వినుము తెలిపెద విరాట నందన విషదముగా నీకు వారు వీరు గారు గెలుచుటకు దుర్వారసూరులైన కౌరవులు మము చేరి తారుమారు చేసి ఆవుల బారు పంచు ఏగుచుండ దేవర వారి గడకు వచ్చినాడను తెల్పను వినుము కన్నా వినుము తెలిపెద విరాట నందన విషదముగా నీకు పట్టు
పరాక్రమము గల మీ తండ్రి నిన్నటి దినమున నేగెను ఎచ్చట నోరణలంపట గల్గగా కావున వెంకటాఖ్యవరదుండకు హరి నుతి చేయుచు వినోము విరాట నందన తెల్పెద విసదముగా నీకు ఆ కౌరవులు వచ్చి ఇలా చేశారు అని చెప్పేటప్పటికీ అంతా స్త్రీల మధ్యలో కూర్చుని ఉన్నాడు ఏదో వినోదంగా ఈయన యుద్ధానికి అర్హుడు కాదు శక్తి అశక్తుడు అని వదిలిపెట్టి వెళ్లారు అందుచేత వచ్చి చెప్పారట అయ్యా నిన్ను గురించి మీ తండ్రి గారు మహాపరాక్రమవంతుడు వంశోద్ధారకుడు అని ఇది వరకు ఎప్పుడు చెబుతూ ఉండేవారు అందుచేత ఆ మరి ఇట్లా మీ నాన్నగారేమో ఎక్కడికో వెళ్లారట యుద్ధానికి మరి మన సైన్యం మన గోవులన్నిటి నిన్నేమో కౌరవ మరల వేసుకెళ్తూ ఉన్నారు నీవు క్షణముల్లో బయలుదేరి ఆ వెంకటదాస వరదుడైనటువంటి శ్రీకృష్ణ స్వామి ధ్యానం చేస్తూ బయలుదేరాలి అంటే అంటాడట అనియాభీరుండుత్తరుని గాంచి అంగనామణులలోను అనియాభీరుండుత్తరుని గాంచి అంగనామణులలోను నిన్ను మించిన వీరుడు గలరాయని నేర్పున పలుకంగాను మధ్యలో చెప్పేటప్పటికీ ఆహా ఆ ఏమిటేమిటి కౌరవ సైన్యమా కౌరవ సైన్యం అయితే ఏమిటి దేవ దానవులైతే మాత్రం నాకు లెక్కేంటి గాని వెళ్దాం వెళ్ళి ఆ గోవులను మరలించుదాము అయితే సారథి లేడు వెనక ఒక అతను ఆంగ్లేయుడు వచ్చారు మన దేశంలో చాలా కాలం ఉన్నారు వాళ్ళు ఏ పని చేసినా వాళ్ళకి ఎదురులేదు ఏదో ఎవరినైనా సరే మనుష్యులను కాల్చేవాళ్ళు జంతువుల్ని కాల్చేవాళ్ళు ఎవరినైనా కాల్చేసి ఇదిగో వీణి నాకు పరికి రాలేదు కాల్చేశానంటే ఇంకా అతని మీద ఏమీ లేదు కేసులు లేవు ఏమీ లేవు అలాంటి వాడు వేట అనేటటువంటిది పులి వేట బాగా ఉండేది పులి వేట చేయటం గొప్ప ఒక అతను బయలుదేరాడట వేటాడాలి అని అయితే ఏమీ ప్రావీణ్యము లేదు ఆ ధైర్యము లేదు కాని కోరిక మాత్రం ఉన్నది ఆ దొరికితే కాలుస్తాడు కానీ ఆడికి అసలు కొట్టటమే కుదరదు పూనికే ఉన్నది అయితే అక్కడ అరణ్యములో సంచరించేటటువంటి బోయవాణ్ణి మాత్రం ఒక అతన్ని దగ్గరకు తీసి ఒరే ఒక 50 రూపాయలు ఇస్తా నా వెంట వస్తావా పులిని వేటాడదాం అట్టగేనండి వస్తా వెళ్ళాడు ఒక మేకను కూడా తీసుకుపోయారట వెంట అది ఉంటే దాని అరుపులకు గాని అది పులి వెంటనే వస్తది తీసుకుపోయి ఒక చెట్టుకు గట్టేయించాడు ఎక్కిన తర్వాత ఈ మేక అరుస్తూ ఉండేటప్పుడు కాసేపటికి వచ్చిందట వచ్చిన వెంటనే చంపదు అది ఆడుకుంటది కాసేపు దాని చెవులు లాగను ఆ మెడ కింద ఉండేటటువంటి వాటిని అలా పట్టుకుని ఆట ఆడుతూ ఉంటే వీడి క్రింద కూర్చొని అంటున్నాడట దొరవు పులి అంటున్నాడట ఆడి ప్రాణములు ఎప్పుడు పోయింది అది ఒక గజ్జ చేసింది చేసేటప్పటికే అయిపోయింది అయితే ఏమయ్యాడ్రా పేల్చడే ఇంకాను అని పయ్యంక చూశాడట రెండు ఆ అధోభాగం నుంచి ఆ బట్టలన్నీ తడిసిపోయి క్రిందకు వస్తానయ్యాడ వాడికి ఇంకా వాడి కాల్చి వచ్చేది ఏముంది వాడి బాగుందా వీడే లాక్కుని పేల్చేశాడు వాడికి విల్లంబును కొట్టగలిగినటువంటి ఇది ఉన్నది దీన్ని కూడా అలవాడు కనుక కాల్చాడు అలాగే ఆ ఒక్కొక్కరు ఆ మహాసూరవాక్యములు బలుకుతూ ఉంటారు కార్యంలోకి వచ్చేటప్పటికి ఏమీ ఉండదు ఒక పావు గంటకు వచ్చిందట వీడికి స్పృహ వచ్చి ఒరే ఇంకొక పాతికిస్తా గానీ నేనే చంపానని చెప్పు నువ్వు చంపావని చెప్పబోకు ఎవరు అట్టగెళ్ళి నువ్వే చెప్పు అని దాని పెద్ద బండి మీద ఎక్కించుకుని వీడు తుపాకి పట్టుకుని వెళ్తున్నాడట ముందు అలాగే ఆ మహా పౌరుషంగా మాట్లాడాడు నాకు సారథి లేడు సారథి ఉన్నట్లయితే కౌరవ సైన్యము ఎంతో సమయం పట్టదు ఎవరైనా ఉన్నారేమో చూడండి
అంటే అట్టి సమయంలోనే ఆ ద్రౌపది మానిని వేషంలో అక్కడ ఉంటూ ఉన్నది గనుక చూసిందట కౌరవ సైన్యము అనేటప్పటికి ఆమెకు ఎక్కడ లేనటువంటి ఆ జలతరింపు వచ్చింది శరీరానికి ఒకసారి వచ్చి ఆమెకి తెలుసు పాండవులకి అందరికీ తెలుసు ఆ భీష్ముడికి తెలుసు 13 సంవత్సరాలు ఎప్పటికి పూర్తయిందో కనుక అయిపోయింది ఈ రోజుతో అని ఆ చెప్పిందట అయ్యా ఏమిటి మీ బాధ ఏమీ లేదమ్మా నాకు సారథి లేడు కౌరవ సైన్యం వచ్చేమో మా గోవులను మరలించిందట నాకు తెలిసినటువంటి వ్యక్తి ఉన్నాడు ఎవరు ఎవరేంటి మన నాట్యాచార్య గారు బృహన్నల బృహన్నల అదే వాక్వసైరంద్రియేమి మాటలమ్మ వాక్వసైరంద్రియేమి మాటలమ్మ నా సూరత్ మారయక బారన వచించదవు సైరంద్రియేమి మాటలమ్మ వాడించే తోడుగా భగవానితో యుద్ధంబునకు నేనే పోవుచున్నవాడా రూపునకు తోడా ఇట్టి వాడే మిరుంగురన క్రీడా పారదోడ బల్కి దివి నా తాడా సైరంది ఏమి మాటలమ్మ వాడిని చేదోడుగా భగవానితో యుద్ధంబునకు నేడే పోవుచున్నవాడా ఈ పేడి రూపునకు తోడా ఇట్టి వాడే మిరుంగురన క్రీడా కర్ణతోడ వెంకటాక్షుదర్శి రోజు వాసుదేవు శరణయుగలి వినతి చేసి భూరి తరబలాడ్జులైన వైరులు దాసి శరపరంపరలు నేసి మహాపరంపరలు దిక్కు నోసి సైరంద్రి ఏమి మాటలమ్మ నా సూరత్ మారయక బోరన వచించదవు సైరంద్రి ఏమి మాటలమ్మ తన సూర్యుడినైనటువంటి నేను కౌరవ సైన్యానికి జయించడానికి పోవటమా ఈ పేడి నాకు సారథ ఏ అంత పరిహాసములకు అయినా సమయం ఉండవసరం లేదటమ్మా అయ్యా అలా కాదు ఒకనొక ఆ ఏదో దోష నిమిత్తము ఆ కొంచెము ఆ వ్యత్యాసం వచ్చింది గాని ఆయనలో ఏమి పౌరుషానికి గాని శక్తికి గాని ఏమి లోటు లేదు నేను ఎరుగున్నాను అతని యొక్క సామర్థ్యం తెలుసు అందుచేత పూర్వము ఖాండవనాన్ని దహించినప్పుడు అర్జునునకు సహాయం చేసినటువంటిది బృహన్నలే మరి ఇప్పుడేమో ఎవరు లేరు కదా కనుక ఆయన్ని ఆ వెంట పెట్టుకో నీకేమి తరుగులేదు సరే చూడు మరి అంతకన్నా ఏం చేస్తామలే తీసుకురా అంటే నేను కాదు మీ చెల్లెలు ఆ ఉత్తరును పంపించు ఆమె వెళ్తే ఆయన వస్తాడు అంతేకాని నేనేం చెప్తాను అంటే వెళ్ళిందట వెళ్ళి ఆ గురువు గారికి నమస్కరించి లెమ్ము చదువులయ్యా వేవేగలే లెమ్ము చదువులయ్యా లెమ్ము నా జోహారులు గై కొమ్ము మా అన్నకు సారథి గమ్ము భీకరం బైన సమరంబున నెనలేని జయంబు గలుగునట్ల భయం విమ్ము లేము చదువులయ్యా ఆ గురువుగారు చాలా అవసరం వచ్చింది మీతో ఆ మా అన్నగారు సారథి లేడు కౌరవ సైన్యం వచ్చి మా గోవులను మరలించుతూ ఉన్నదట సహాయం చెయ్యాలి లేదా కరుణ శిష్యురాలను గాదా మన గాడవనుచు నీ మీద నమ్మకముంచిన నా మోదమును చెల్లింపు మరి ఆదగలగలేము చదువులయ్యా లేచి ఆ వేగమే మీరు వచ్చి సారథ్యం చెయ్యాలి మా అన్నగారికి అమ్మా ఏ పనికి ఎవరిని వినియోగించాలో వారిని అయితే నీ మీద ఉన్నటువంటి ఆ అభిమానం చేత నేను కాదనలేను ఎక్కువసేపు ఆమెతో బాధను పెట్టుకోకూడదు ఎందుకంటే బయలుదేరాలి చప్పున అందుచేత నా వలన ఏమవుతుంది ఎబ్బే ఏం అవసరం లేదండి మీరు తొట్టిలో కూర్చుంటే చాలు అన్ని విషయాలు మా అన్నగారే చూసుకుంటారు అట్లయితే సరే అని బయలుదేరి వెళ్ళాడట వెళ్తే
ఆ బృహన్నల రావయ్యా త్వరగా రా, నీ యొక్క ఆ విషయం ఉన్నదే చెప్పింది సైరేంద్రికి చెప్పింది కనుక బయలుదేరు చిత్తం. మరి నా వల్ల ఏమవుతుంది? ఏం పర్వాలా, తొట్టిలో ఉంటే చాలు, మిగిలిన విషయాలు నేను చూస్తానుగా అలాగే అని ఆ బయలుదేరటానికి పోయి గుర్రాలను తీసుకురా అన్నాడట. మేలుజాతి గుర్రములను పట్టుకొని ఆ తీసుకొచ్చి రథానికి పూంచాడు. పూంచిన తరువాత ఆ కవచం తొడుగన్నాడట ఒకటిచ్చాడు. ఇస్తే ఆ కొంచెం సేపు వాళ్ళని నవ్వించవలను అనే ఉద్దేశం చేత క్రింద భాగం పైకి పై భాగం కిందకి తొడిగాడట. అబ్బే తిరగై, అట్లా కాదు, వీపుది ఆ పొట్ట వైపునకు పొట్టదు వెనక్కి తిప్పాడు. ఇలాంటి వాణ్ణి తీసుకెళ్లి నేను యుద్ధం చెయ్యాలి, కవచం తొడగటం కూడా కుదరదు అని తానే సరిగ్గా తొడిగి ఆ బయలుదేరుతూ ఉంటే ఎక్కి కూర్చున్నాడట ఆ ఉత్తరుడు. పైన రథి కూడా ఎక్కాడు. అట్టి సమయంలో ఉత్తర వచ్చిందట, గురువుగారు ఏమ్మా ఏమిటి? ఏమిలే, కౌరవ సైన్యమున్నదే మహాయోధులు, వాళ్ళు కట్టినటువంటి తలపాకాలున్నవే చాలా పెద్ద పెద్ద అంచులు కలిగి ఉంటాయి, మీరు కౌరవులను జయించిన తర్వాత ఆ తలపాగాలు కొంచెం గనక కత్తిరించుకొస్తే నేను బొమ్మలకు కట్టుకుంటా, తీసుకురండి. శభాష్. అలాగే మీ అన్నగారు అంతటి కార్యమును సాధించేటట్లుగా జరిగినట్లయితే తప్పనిసరిగా తీసుకుని వస్తాం. ఉపశ్రుతి అంటారు, ఎక్కడికన్నా బయలుదేరేటప్పుడు ఏదైనా కార్యము తలపెట్టినప్పుడు ఇలాంటి వాక్యములున్నవే అనుకూలంగా పలికితే కార్యము చక్కగా నెరవేరుతుంది, వ్యతిరేకంగా ఉంటే ఏమీ లేదు. వెనక ఒక ఆయన పాపం దోస తోట పెట్టి చక్కగా కాయించి మొట్టమొదటే అమ్ముకోవటానికి బయలుదేరాడట. తట్టలో పెట్టుకుని బయలుదేరుతూ చిన్నపిల్లవాడైతే కల్లాకపటం తెలియదు గనక ఎదురొస్తే బాగుండదు, ఒరే అబ్బాయి అన్న కొడుకుంటేను తారా అన్నాడు. ఆడు ఎదురుగా వచ్చి సస్తావు బాబాయ అన్నాడు. ఎందుకన్నాడు? అప్రయత్నంగా వచ్చింది వాడి నోటేంట, ఆడికి తెలిసి కాదు పిల్లవాడేమిటి ఈ మాట పలుకుతున్నాడని ఆగిపోయాడు ఆ పూటకి. అలాగే ఆ కటకాన్ని జయించడానికి వెనక కృష్ణదేవరాయలు బయలుదేరుతూ ఉన్నాడట. బయలుదేరుతూ బాగా ప్రొద్దుపోయే వరకు మంత్రాలోచన చేశాడు మంత్ర తిమ్మరుస్తూ. ఆ ప్రక్కని పక్క వేసేటటువంటి వాడు అక్కడ పడుకొని నిదట్లో పాడుతున్నాడట. కొండ వీడు మందేరా, కొండపల్లి మందేరా, కొండ వీడు మందేరా, కొండపల్లి మందేరా, కాదని ఇంకొక మాట అంటే నువ్వు కటకందాక మందేరా, కొండ వీడు మందేరా పాట పాడుతున్నాడట. చూశాడు ప్రభు, ఏమిటండి ఇది, వాడు ఏంటి మెలకువతో ఉన్నాడా, అసలు పాట ఏం లేదండి, వాడు నిద్రపోతున్నాడు, కావాలంటే చూడండి అని ఆ సరిచి బాగా తట్టుకో లేపారట. ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది? అయ్యా నేనే ఏమనలేదా? ఉపశ్రుతి నీ యొక్క జయాన్ని సూచించుతూ ఉన్నది, ఇక పర్వాలేదు అని బయలుదేరితే అప్పుడు ఆ కటకం వరకు వెళ్లి ఆ సింహాచలంలో పచ్చల పథకాన్ని ఇచ్చాడు ఆయన. 15 ఏళ్ల క్రిందటో 20 ఏళ్ల క్రిందటో దొంగలు ఎదుగుపోయారు కనుక అది ఉపశ్రుతి అంటారు. మా ఊర్లో ఒక ఆయన సినిమా తీస్తూ ఉంటే సన్నిహిత బంధువులు, ఇదిగో మనాటి సినిమా తెస్తున్నాడు గాని అదిగో ఆ ఉత్తరాన ఉన్నటువంటి 6 ఎకరాలు అమ్ముతాడు, నువ్వు డబ్బులు రెడీగా చూసుకో అన్నారట. ఇంకొకరు సినిమా తీయటం ఏమిటో ఆ పొలం అమ్మటానికి అంటే దండకు వస్తుందని అంత పని జరిగింది. అట్లా ఉంటాయి కనుక ఆ కౌరవులను జయించిన తర్వాత తలపాగాలు కోసుకురండి అందట. అలాగే అని ఆ బయలుదేరితే బ్రాహ్మణ ముత్తైదువులు వచ్చి తొల్లి ఖాండవ దహన సమయంబున నీ వలన అయిన జయంబు ఉత్తరునకు నీ వలన కలుగుగాక అని ఆ వారంతా కూడా శేషలు చల్లగా అవి గ్రహించినటువంటి వారై బయలుదేరారట. ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన, ఏమి ఏతన్మాత్రుడు కాదు,
ఆయన పరిస్థితి ఏమిటో చూడవలను అని అలా పోనిస్తూ ఉంటే అంటాడట, తోలు తోలు మా బృహన్నల రథంబు వేగ. తోలు తోలు మో బృహన్నల రథంబు వేగ. చాలు చాలు కాలు కాలు గదవకుండా చాల మేలు చేసేదవు. కాలు గడపకుండా బాలు వాలి నావు కలి ఆలస్యమీలాగా చేసినట్ట ఆలమంద దూరమవును. ఊరు తెలివి మొండి కూడా లారోడికి తెలిపినట్లు వారు ఉముల రొప్పుతోని నేరు పిల్ల కెల్లమయ్య. తోలు తోలు మో బృహన్నలార తమ్ముగా. బృహన్నలా ఏంటయ్యా ఇది, ఇలా అయితే ఎలాగూ వెళ్ళిపోతూ ఉన్నది కౌరవ వాహిని, పని త్వరగా. ఆ దాసి వెంకటాక్షనేలు దాసి వెంకటాక్షనేలు వరదుని కృపచేత భూంతర బలాక్షులైన వైర దాసి సర పరంపరల నేసి మహాపరల తెచ్చు. తోలు తోలు ఆ చేతులు వరదగా ఉన్నాయి ఎప్పుడు వేసి ఆ కౌరవులను చీల్చి చెన్నాడదామని, పని త్వరగా అయ్యా అట్లాగే అని ఆ ఊరు దాటారట. దాటేటప్పటికి వేగాన్ని పెంచాడు ఈయన, రథ వేగం పెరిగిందట. కొంత దూరం వెళ్లేటప్పటికి ఆ కనిపించుతూ ఉన్నది కౌరవ సైన్యము. ఎలా ఉన్నది అంటే ఆ బృహన్నలా ఏమిటి దుమ్ము రేగుతూ ఉన్నది. అయ్యా అదిగో దగ్గరకు వచ్చాం కౌరవ సైన్యమే. కౌరవ సైన్యం ఎలా ఉన్నదో కేలి దెబ్బల కొండలోలి గోల్ప గజాలు పీలు సంఘము నచ్చు బృంహితములు. తొగ కొంగ తేజీల మగపాడిను గిదోరు సైంధవోద్వేల కేశారవములు. రేకంటి పట్టితో ఘన సింహరథంబులు నొచ్చు సింహరవములు. జిలువల మన్నీని కలసట కలిగించు దివ్యజ్జతంగ ప్రతిస్వనములు. సూరశేఖర కృత సింహరవములు గల కురుసేన చాయ పారజూచి విరాట భూపాల తనయుడచ్చరువు గాంచి క్రీడితో అనియనిట్లో. భారతంలో ప్రతి పద్యానికి ఆ తిక్కన గారి పద్యానికి దీటుగా ఉంటది, తాతగారికి ఒక పద్యం గాని ఒక కీర్తన గాని. అలాగే ఆ కౌరవ వాహిని ఎలా ఉన్నదో చెబుతూ ఉన్నారు. కేలి దెబ్బల కొండలోలి గొల్ప గజాలు పీలు సంఘము నచ్చు బృంహితములు. ఆ తొండములు పెట్టి కొడితే పర్వతములు కూడా బ్రద్దలు చేయగలిగినటువంటి ఏనుగులు చేసేటటువంటి ఘింకారవములట. తొగ కొంగ తేజీల మగపాడి నొగి దూరు అచ్చ తెలుగు పదాలు. ఆ అంటే సూర్యుని యొక్క గుర్రముల యొక్క వేగాన్ని కూడా ధిక్కరింపగలిగినటువంటి వేగము కలిగినటువంటి సైంధవోద్వేల కేశారవములు. గుర్రములు చేసేటటువంటి ధ్వనులను కేశారవము అంటారు. రేకంటి పట్టితో వీక ఢీకొనజాలు ఘనభటుల్సేయు హుంకారవములు. యమధర్మరాజు యొక్క భటులతో ఢీకొనగలిగినటువంటి వారట. యమధర్మరాజుతో ఢీకొనగలిగినటువంటి వారు రేకంటి పట్టి అంటే సూర్యుని యొక్క కుమారుడు. అలాంటి యమధర్మరాజుతో ఢీకొనగలిగినటువంటి భటుల యొక్క సింహనాదములట. చిలువలమన్నీని కలసట కలిగించు భూభారాన్ని వహించుతూ ఉంటాడు శేషుడు. ఆ సవ్వడులు గుర్ర రథముల యొక్క వేగమునకు శేషుడు కూడా అలసిపోతూ ఉన్నాడట, అలా ఊగుతూ ఉన్నాడు. అలాంటి గురువైనటువంటి సడింపు కలిగినటువంటి రథములట.
అల్లత్రాడి ధ్వనులను సింజనీ రవములు అంటారు. వాటి యొక్క ధ్వనుల చేత, వీరులు చేసేటటువంటి సింహనాదముల చేత కూడినటువంటి కౌరవ సైన్యాన్ని ఒక్కసారి చూశాడు. చూసి విరాట భూపాల తనయుడ చదువుగాంచి తిడితో అనియనిట్లో అంటూ ఉన్నాడట. కొడిచి కూర్చుండి సౌఖ్యముల్గొనడినేను కౌరవులతోడి బవరంబు గోరుడెన్నా రహి విసారంబులలో రహి జలంబులలో నవిసారంబు కొవ్వి గాలమును కబలించిన కరణిగాదే. బృహన్నలా ఆ బాబు ఏంటది అయ్యా? అదే కౌరవ సైన్యం. నిదానం నిదానం. ఏమిటి? కొడిచి కూర్చుండి సౌఖ్యముల్గొనడి నేను చక్కగా తిని నేడ పొట్టున విసురుకుంటూ కూర్చున్నా. ఇప్పుడు కౌరవులతోడి బవరంబు గోరుడెన్నా నీటిలో ఆ నదిలో ఉన్నటువంటి నీటిలో ఉన్నటువంటి చేప బాగా కొవ్వి గాలాన్ని మింగిందట. అంటే ఏముంది? లాగి ఒడ్డును వారేస్తాడు, కోశ ముక్కలు చేసి వండుతాడు. అది ఇప్పుడు నా పరిస్థితి. బుద్ధి లేక బయలుదేరా. నువ్వేంటి అంత వేగంగా భావిస్తున్నావు? కొంచెం నిదానించు. జోకారు జోకాదు గోకన్నలా, జోకారు జోకాదు గోకన్నలా, మహోపకారి వాని సహాయంబు గురహాని తెచ్చితి వినీకిది. జోకాదు జోకాదు గోకన్నలా, గురు ప్రభుని మన మన నిలంబడ మన శరీరములు పనికి రావు త్రుటిలో. కరణ్ వెంకటాగ్య రక్షకుండగు మురాది కృపని విరోధులకు గానరాకుండ మన పురంబు చేరిన